हाय फ्रेंड्स, मी विष्णार लव इंडिया 143 सुनील यूट्यूब चैनल। ईरोज विषय को बालामृतम इवाला वा अने दाने गई वीडियो फ्रेंड्स चाल मंदते बालामृतम फोन असल इवाला वा दाने गई वीडियो फ्रेंड्स एंड वरक चूँगी तक यूजफुल एवर इंकोत मन ान चूस्ो तक सब्सक्रैबी लाइक चयी షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో పెట్టండి। ఓకే ఫ్రెండ్స్, నిన్న ఒక వీడియో పెట్టాను, ఏంటి పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు అన్ని ఒకే దగ్గర ఉండదు, ఒకే దగ్గర ఉంటే కోళ్ళకి పెద్ద కోళ్ళకి ఎక్కువ రోగం వస్తుంది, అది చిన్న కోళ్ళకి తొందర అటాక్ అవుతుంది, కాబట్టి చిన్న కోడి పిల్లలు వేరే పెద్ద కోడి పిల్లలు వేరే, నెక్స్ట్ గ్రోయర్ స్టేజ్ లో ఉన్న వేరే వేరే చేయాలి, అట్లయితే కోడి పిల్లల్ని రోగాల నుండి అరికట్టొచ్చు అని చెప్పాను। దానికి ఒక బ్రదర్ ఏమైనా కామెంట్ పెట్టాడంటే మీరేందుకన్నా అన్ని ఒక దగ్గర పెంచుతున్నారు अभी चूँ इ बोर्ड्स उदा इकड़ना पेरेंट बोर्ड्स उन्या चूँ अन्नी चिके उ कदा आदकोल चोल दर इक सपरेट ओन चिखन षेड अखड़की इकड़की किलोमीटर डिस्टेंस इकड़ो रूम किराया तीसको पटा चूँ इदे मन को पिलाे रूम इक ओनली चिमात्र उ ఎందుకు అంటే పెద్ద కోళ్ళు అన్ని ఒక దగ్గర ఉంటాయి చెప్పలేము, వాటికి ఉన్న ప్రాబ్లం వీటికి తొందర అటాక్ అవుతుంది, కాబట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే సెపరేట్గా చిన్న కోడి పిల్లల కోసం ఒక రూమ్ అయితే తీసుకొని ఇక్కడ పెంచుతున్నాను। ఓన్లీ చిన్న చిక్కే ఉన్నాయి, ఇక్కడ 60 ఉంటాయి, ఇక వీటికి బ్రూడింగ్ అయిపోయింది, లైటింగ్ అయిపోయింది, ఇంకా ఏం లేదు చేసేది, ఫుల్ ప్యాక్స్ ఒకటే ఉంది, సో ఇవల్లనో రేపో తప్పకుండా అయితే ఆ ఫుల్ ప్యాక్స్ ఒకటి చేయాలి, చేసేటప్పుడు నేను వీడియో చేస్తాను, కానీ కోడి పిల్లలు అయితే దొరకట్లేదు, ఒక దగ్గర ఆగట్లేదు, ఆ వీడియో కూడా నేను చూపిస్తాను ఫుల్ ప్యాక్స్ వీడియో కూడా। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే కోడి పిల్లలకి బాలామృతం ఇవ్వాలా వద్దా, చాలామంది ఏం చేస్తున్నారంటే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఫొటోస్ పంపిస్తున్నారు, వీడియోస్ పంపిస్తున్నారు, అన్న కోడి పిల్లలకు బాలామృతం ఇస్తున్నామన్న అసలు ఇవ్వాలా వద్దా, వాటి పరిస్థితి ఏంటి అని ఇస్తున్నారు। అయితే కోడి పిల్లలకి బాలామృతం, బాలామృతంలో అన్ని విటమిన్స్ అయితే ఉన్నాయి, B12 ఉన్నది, B6 ఉన్నది, A3 ఉన్నది, A3 ఉన్నది, కాల్షియం ఉన్నది, ఐరన్ ఉన్నది, జింక్ ఉన్నది, అన్నీ ఉన్నది, ఫార్ములా ఓకే, కానీ అన్నిటికంటే ఎక్కువ షుగర్ ఉంది బాలామృతంలో, సో కోడి పిల్లల ఫార్ములా వేరు, ఆ ఫార్ములా వేరు, 50% ఆ ఫార్ములా ఉంది, ఇంకా కానీ మన కోడి పిల్లలకి ఎప్పుడైనా కానీ ఫీల్లో షుగర్ అసలు యాడ్ చేయరు మన కోడి పిల్లలకి, దాని బదులు సాల్ట్ యాడ్ చేస్తారు, ఆ ఫార్ములాలో బాలామృతంలో సాల్ట్ లేదు, ఎక్కువ షుగర్ ఉంది, కాబట్టి చిన్న కోడి పిల్లలకైనా కోడి పిల్లలకైనా బాలామృతం ఇస్తే ఏమవుతుందంటే ఆ స్వీట్ తోటి కోడి పిల్లలకి ఇది వస్తుంది, ఏంటి జలుబులు గురుకలు జలుబులు వస్తూ ఉంటాయి, జలుబు గురుకు వచ్చిందంటే ఇంకా కంట్రోల్ అవ్వదు, గురుక స్టార్ట్ అవుతుంది, దాంతో కురైజర్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి కోడి పిల్లలకి సాధ్యమైనంత వరకు బాలామృతం అయితే ఇయ్యకండి, అది ఇస్తే ఏమవుతుందంటే కోడి పిల్లలకి జలుబు అయితే వస్తుంది, కాబట్టి ఇక జలుబు వచ్చిందంటే చిన్న చిన్నగా ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ అన్ని అటాక్ అవుతాయి, కాబట్టి కోడి పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితిలో బాలామృతం ఇంటికి ఇవ్వండి, ఒక నెల 10 రోజుల వరకు చిక్ ఫీడ్ ఇవ్వండి, ఇక మన కోడి పిల్లలనే కదా, ఇక ఇవన్నీ చూడండి మనం ఎప్పుడు చేసినాం, లాస్ట్ మంత్ 21st తెచ్చాం వీటిని, అవి కొన్ని పెద్దగా ఉన్నాయి కదా, అవన్నీ 21st తెచ్చాము, ఇవన్నీ 13th తెచ్చాము, 30 తారీఖు ఇవి తెచ్చాము, అవి 21st అవి తెచ్చాము వాటికి। అయితే ఆ చిన్న కోడి పిల్లలకి పెద్ద కోడి పిల్లలకి ఏజ్ డిఫరెన్స్ 9 రోజులు, అక్కడ కనిపిస్తుంది కదా బ్యాగ్, లేయర్ చిక్ ఫీడ్ ఇస్తాను మనకి, బాలామృతం కానీ నూకలు కానీ ఏమి ఇవ్వట్లేదు, ఒక 1.5 మంత్ వరకు ఇదే చిక్ ఫీడ్ ఇస్తాను, 1.5 మంత్ అయిపో అప్పుడు ఫీడ్ ఫార్ములా చేంజ్ చేస్తాను, అంటే చిక్ ఫీడ్ కూడా ఒక 50% ఉంటుంది, ప్లస్ బ్రోకన్ రైస్ తవుడు మొక్కజొన్నలు అలాంటి 50% ఇవ్వాలి, సో అట్లా కొంచెం కొంచెం ఫీడ్ చేంజ్ చేయాలి, కానీ బాలామృతం అయితే నేను ఎప్పుడు పెట్టలేదు, మీరు కూడా బాలామృతం పెట్టకండి, పెడితే మాత్రం కోడి పిల్లలు వీక్ అయిపోతాయి, ఫీడర్లో ఫీడ్ లేదు, ఎందుకంటే కింద చాలా ఫీడ్ వేస్ట్ అయింది కదా, అవి ఏరకపోతేనే మళ్ళీ వాటికి ఫీడ్ వేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ అందులోకి వస్తే ఆ ఫీడ్ పోతే కింద ఫీడ్ అంతా వేస్ట్ అవుతుంది, ఫీడ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి
मन एक् वेस्ट चूँ को चाल ऐक्टिव मोटल डेवलप इपड़की चेन डेस को चलिए अब चले को चलना यानी इपड़े को चचिपोवे चूँस एंत बहुना मत हेल्दी उन्नाई इंकोक टेन डेस को बैठक वजले ఎందుకంటే బిజీ ఉంది కాబట్టి బయట ఏర్పాటు చేయలేదు ఇక్కడ రెంట్కి ఎందుకు తీసుకున్నానంటే చూడండి బయట ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చెట్లు అయితే లేవు కానీ ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఉంది దీని చుట్టూ కోళ్ళు బయటికి వెళ్ళకుండా కుక్కలు రాకుండా చుట్టూ అది ఫెన్సింగ్ వేయాలి ఐరన్ మెస్ జాలి ఉంటుంది కదా అది వేయాలి వేసిన తర్వాతనే కోడి పిల్లల్ని బయటికి ఇవ్వాలి దానికోసం వెయిటింగ్ ఇప్పుడే ఇంకా కోడి పిల్లలు బయట ఉంటే ఇంకా హెల్తీగా ఉంటాయి ఎందుకంటే ఎగురుతా ఉంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటాయి కోడిపిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఆడుకోవడానికి జాగ ఉండాలి దీని చుట్టూ ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ మొత్తం కంచేయాలి వేసిన తర్వాతనే నెక్స్ట్ కోడిపిల్లలు బయటికి ఇవ్వాలి